రసస్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు సుప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ శివ నాగేశ్వరరావు గారు. వారిని మన కార్యక్రమానికి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిద్దాం. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. మీరు చలనచిత్ర రంగంలో ఓ మణి, పట్టుకొని చూద్దాం అంటే ఎక్కువగా చాలా హాస్య ప్రధానమైనటువంటి సినిమాలను అందించారు. అవును. ప్రేక్షకుల హృదయాల్లో ఓ చెరగిన ముద్ర శివనాగేశ్వరరావు గారు అంటే సినిమా ఈ విధంగా ఉంటుంది, ఎక్కువగా హాస్యానికి పెద్దపీట వేస్తారనేటువంటి ఓ బలమైనటువంటి ముద్ర ఉంది ప్రేక్షకుల్లో. నాటక రంగం నుంచి వచ్చినటువంటి వారు, నాటక రంగ అభిమానులు, నాటకం ఈ రోజున ఎక్కడ జరుగుతుందన్న, ముఖ్యంగా రవీంద్ర భారతిలో మిమ్మల్ని ఎక్కువగా మేము నాటకాల ప్రదర్శన టైంలో చూస్తుంటాం. నాటక రంగంతో మీకు ఉన్నటువంటి అనుభవాన్ని తో ప్రారంభిద్దాం మన కార్యక్రమాన్ని. తప్పకుండా అండి. నేను యాక్చువల్గా నా గురించి ఒక రెండు లైన్లు చెప్పాలంటే, మాది గుంటూరు జిల్లా, ఓకే, ఉప్పలపాడు గ్రామం. అయితే మా నాన్నగారి పేరు నాగండ్ల నరసింహారావు గారు, మా మదరు నాగండ్ల రాజేశ్వరి. ఓకే. అయితే నేను ఒకనే కొడుకుని, ముగ్గురు సిస్టర్స్, ఒక అక్కయ్య, ఇద్దరు చెల్లెలు. చెల్లెలు. అయితే ఏంటంటే మా ఊళ్ళో నాటకాలు వేయడం అనే దాన్ని ఇష్టపడేవాళ్ళు కదా, ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. అంటే ఒక రకమైన నాటకం వేసే వాళ్ళ మీద ఒక ముద్ర వేసి అలా ఉండేది అప్పట్లో. అంటే వీడియో ఎందుకు పనికిరాడనా, ఎగ్జాక్ట్ నాటకాల వాళ్ళు రా వీడు అనే పరిస్థితి ఉండేది. అయితే నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా ఊరు ఉప్పలపాడు, పక్కన పెదకాకానే, అటుపక్క నంది వెలుగు, ఇట్లా ఏ ఊర్లో నాటకం ఉన్నా కానీ ఇంట్లో నెక్స్ట్ డే దెబ్బలు తినడానికి అలా ఇష్టపడి దానికి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళం. మా ఊర్లో నాటకం వేసినప్పుడు ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆ నాటకం చూడడానికి ఇష్టపడేవాళ్ళం. ఓకే. నేను బాగా చిన్న వయసులో ఉండగా, అంటే నాకు ఊహ తెలిసి 5వ తరగతి 6వ తరగతి అలా ఉండగా, ఊళ్ళో చింతామణి, రామాంజనేయ యుద్ధం, ఓకే, తర్వాత గయోపాఖ్యానం, ఇలాంటి పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు. నాటకాలు ఇంచుమించుగా ఆంధ్రదేశంలో ప్రతి పల్లెటూరులో కూడా వేస్తారు. దాంట్లో చింతామణి అనేది మరీ బాగా పాపులర్ కాబట్టి అది ఎక్కువ ఇష్టపడేవాడిన ఆ దాన్ని. దాంట్లో సుబ్బిశెట్టి వేషం బాగా ఎందుకో బాగా నవ్వు తెప్పించేది. అయితే ఈ నాటకం చూస్తూ ఉండగా నిద్ర వస్తే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, చాపలేసుకుని అక్కడే పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము మాత్రం కన్ను ఆర్పకుండా నాటకం చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు అంటే మా రీజన్ నాటకం గురించి కాదు, వేరే రీజన్ ఉండేది. ఏమిటయ్యా అదంటే, నాటకం అయిపోయిన వెంటనే గ్రీన్ రూమ్లోకి వెళ్ళి, నాకు తెలిసి అప్పట్లో ఏంటంటే మీసాలకి ఈ సైడ్ లాక్స్, హైబ్రోస్ ఆర్టిఫిషియల్ అంటించేవాళ్ళు. మేము ఈ గ్రీన్ రూమ్లోకి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇలా తీసి ఇసిరేసిన వెంటనే దాన్ని బట్టి లాక్కునేవాళ్ళు. ఓకే. అలా వాటిని అన్నింటినీ ఏరుకొని అది అయిపోయిన తర్వాత ఒక 3 రోజులకు ఒక స్క్రిప్ట్ ఏదో తయారు చేసుకుని పెద్ద ఆర్టిస్ట్కి హైబ్రోస్గా వేసిన దాన్ని మాకు మీసాలన్నమాట. ఇక్కడ ఒక హైబ్రో, ఇక్కడ ఒక హైబ్రో అంటే అది మీసాలనేది. ఓకే. ఊర్లో చెరువు ఎండిపోయినప్పుడు కాకి చిప్పలు అంటారు, అవి ఏరుకునేవాళ్ళు. వేరుకొని దాన్ని కొంచెం వేడి చేసి బాగా పొడి అలా కొడితే ఈ పై లేయర్ ఉండేది ఇక్కడ 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 అంటిస్తే, అంటే మేము గమనించింది అంటే పౌరాణిక నాటకం వేసేవాళ్ళు అలాంటిది ఏదో వేసుకునేవాళ్ళు. సో మనకు అందుబాటులో ఉంది చౌక, అంటే మనకి ఫ్రీగా దొరికేది అది దాన్ని తయారు చేసుకునేవాళ్ళం. తర్వాత అప్పటికున్న మేకప్ సామాన్ ఏమి ఉండేది కాదు, ఏదో పౌడరు, దాని మీద ఈ రజను కొట్టుకొని ఈ వాళ్ళు వేసుకొని ఏదో ఒక నాటకాన్ని, గుడి తలుపులు లేకపోతే బడి గంటలు, ఆల్రెడీ స్క్రిప్ట్లు కొన్ని ఉండేవి అంటే పుస్తకాలు. ఓకే. అవి నాకు తెలిసి ఫస్ట్ మేము వేసింది బడి గంటలు అనేది నాటిక, అంటే నా ఏజ్ అప్పటికి 7 ఏళ్ళు 6 ఏళ్ళు లోపు. అయితే ఏంటంటే అది స్టేజ్ లేదు, అక్కడ ఒక ఎల్ షేప్లో ఉన్న గోడ ఉంది, ఈ గోడకి పైన 2 కర్రలు పెట్టేసి ఈ కర్రల మీద 4 దుప్పట్లు వేసి ఈ ముందు ఒక బొంగు, ఇక్కడ ఒక బొంగు పెట్టి దీనికి మళ్ళీ 4 రకాల దుప్పట్లు వేసి దానికి రింగులు, రింగులు ఉండేవి కదా పిన్నీసులు, ఈ పిన్నీసులు పెట్టి ఈ పిన్నీసులు అన్నిటికీ దీన్ని
వేసి అంటే ఇన్వెన్షన్ మాదే, దీన్ని పెట్టి ఇలా లాగితే ఈ కర్టన్ వచ్చేది. ఇప్పుడు లోపల మేము ఉంటాం, ఇది టికెట్ ప్లే అనేది పెట్టి, అప్పుడు టికెట్ అంటే డబ్బులు ఎవరు ఇస్తారు మనకి? పిల్లలే చూసేది, పిల్లలే, మా ఏజ్ వాళ్ళే వేస్తారు, మా ఏజ్ వాళ్ళే చూస్తారు. సో మనిషికి గుప్పిడి బియ్యం తీసుకురావాలి. ఇది ఆ రోజు వేసిన నాటకం. అయితే అందరూ గుప్పిడి గుప్పిడి బియ్యం తెచ్చారు. దాని వాళ్ళు మళ్ళీ ఇప్పట్లాగే రికమెండేషన్ కొన్ని ఉంటాయి, వాళ్ళు కూర్చున్నారు. మధ్యలోకి వచ్చేసరికి నా బాగా గుర్తు, వాడి పేరు గర్రే సుబ్బారావు. వాళ్ళ వాడు గుప్పిడి బియ్యం తెచ్చాడు, వాళ్ళ నాన్న వచ్చాడండి, వచ్చి గొడవ చేసి బీభత్సం చేసేసి మొత్తం బియ్యం ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం మిగతా పిల్లలు తెచ్చిన మాయి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. అది మా ఫస్ట్ నాటకం. ఆ తర్వాత అది పడిపోయింది, నాటకం వేస్తుండగానే పైన వేసిన ఇది. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి ఎవరికైనా కానీ నాటకం అనేది ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయితే నాకు తెలిసి చచ్చిపోయేంతవరకు పోదు అది. ఓకే, అంత సిన్సియర్గా దాన్ని నమ్ముతున్నాం. ఏంటి కారణం అంటారు? కళా తాలూకు మహత్యం. ఓకే, అది అది దాన్ని ఐ కెనాట్ డిఫైన్, దాన్ని ఇది అని చెప్పలేను. కానీ ఆ తర్వాత మేము నాటకాలు చూసే నేపథ్యంలో గన్నవరం అంటే మా ఊరికి 25 కిలోమీటర్ల దూరంలో విజయవాడ, విజయవాడ తర్వాత ఇంకో 15 కిలోమీటర్లు గన్నవరం, అక్కడి నుంచి ఇంకో 5 కిలోమీటర్లు జక్కంపూడి అనే విలేజ్, సైకిల్ వేసుకుని వెళ్ళి నాటకం చూసాం. అంటే అది ఒక తప్పేం లేదు, వ్యసనం లాంటిది. అదే అది వన్స్ మనలో ప్రవేశించిన తర్వాత అది పోయే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి. అలా మొదలైన నాటకాల పట్ల ఇంట్రెస్ట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఓకే, ఏ రేంజ్కి పెరుగుతూ వచ్చిందంటే ఇందా చెప్పాను నేను, నాటకం వేస్తే ఇంట్లో కొడతారని తెలుసు, నాటకం చూస్తే కొడతారని తెలుసు. నాటకాల వాళ్ళు అంటే మేము 5 ఫ్రెండ్స్ రోడ్లో వెళ్తుంటే నాటకాలు రోయి అనేవాళ్ళు. అదేమిటో, అది అదొక అదేదో చేయకూడని పని చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. మళ్ళీ వాళ్ళందరూ నాటకం చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు, 100% నాటకాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు. కానీ నాటకాల వాళ్ళు అంటే ఒక చిన్న చూపు ఉండేది. సో అలా నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా ఈ ఇంట్రెస్ట్ అలాగే ఉండేది. కాకపోతే ఏంటంటే నాకు నాటకాల పట్ల నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అన్ని నాటకాలు నేను వేయలేకపోయాను. ఈ డైలాగు ఇది చెప్పాల్సి వచ్చినప్పుడు అటు పక్కకు తిరిగి అవును అని అనేవాడు అనమాట. అది ఒక రకంగా సక్సెస్ అయింది.